మంత్రి కొడాలి నానిపై చర్యలు తీసుకోవాలని విశ్వ హిందూ పరిషత్, హిందూ సురక్ష సమితి నాయకులు డిమాండ్ చేశారు. హిందూపురం పట్టణంలోని సుగురు ఆంజనేయస్వామి దేవాలయం నుండి ర్యాలీగా బయలుదేరి ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్లో నాయకులు మంత్రిపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా హిందూ సంఘాల నాయకులు మాట్లాడుతూ, హిందూ మనోభావాలు దెబ్బతిన్నేలా ప్రవర్తిస్తూ పరమ పవిత్రమైన శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం సాంప్రదాయాలను అవమానించే విధంగా మాట్లాడిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. హిందువుల నమ్మకాన్ని అవహేళన చేస్తూ తరతరాలుగా వస్తున్న హిందూ ధర్మ సంప్రదాయాలను కించపరుస్తూ మాట్లాడడం దుర్మార్గపు చర్య అని పేర్కొన్నారు. హిందూ సంప్రదాయాలు, మత ఆచారాలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర మంత్రి కొడాలి నానిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, హిందూ సమాజానికి మంత్రి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి గారు అయినటువంటి కోడలి నాన్నగారు, వెంకటేశ్వర్ గారు అనుచితమైనటువంటి టీవీ వ్యాఖ్యలు చేయడం వలన అందరూ హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా టీవీలో ఇంటర్వ్యూ ఇవ్వడం వల్ల హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతింటూ అటువంటి అగౌరవనీయమైనటువంటి వ్యాఖ్యలు చేయడం చాలా దారుణం. వారు ఒక సమాజానికి కాకుండా యావత్ మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క సమాజంలో ప్రతి వ్యక్తి కూడా వారు 5 కోట్ల ఉంటూ ఆయన ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం చాలా దారుణం.